స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఆరంభ ట్రేడింగ్లోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్టాలను తాకాయి. 79,787 దగ్గర సెన్సెక్స్, 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ను ప్రారంభించాయి. అనంతరం కొనుగోళ్ల అండతో తొలిసారి 80,000 కీలక మైలురాయిని తాకిన సెన్సెక్స్ 80,074 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా ఆల్టైమ్ హైని నమోదు చేసింది. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం సెన్సెక్స్ 515 పాయింట్ల లాభంతో 79,958 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో 24,283 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ జీవీరావు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెన్సెక్స్ 80,000 పాయింట్ల మార్కును దాటింది సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? అయితే ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్థిక వ్యవస్థలను గనక మనం గమనిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్టేబుల్ గా క్రమేణా పెరుగుతూ మన జిడిపి గ్రోత్ గాని ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం మూడోసారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అంతర్జాతీయంగా గానీ దేశీయ మార్కెట్ లో గానీ ఒక క్లారిటీ ఏమిటంటే ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే పాలసిడేషన్స్ ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి అనేటువంటి నమ్మకంతో మార్కెట్లు మరింతగా ఎగబడుతున్నాయి. ఇది చాలా శుభపరిణామం. మార్కెట్లు ఇలా పెరగటమనేటువంటిది మన ఆర్థిక ప్రగతిని కూడా చూపిస్తుంది. అలాగే ఇది చాలా మంచి పరిణామం అని మనం చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడర్స్ ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏవి తీసుకుంటే బాగుంటుందంటారు? అయితే అండి, ప్రధానంగా ట్రేడర్స్ అయితే మాత్రం ప్రస్తుతం మార్కెట్ లో కొంచెం దూరంగా ఉండటమే మంచిది అండి. ఎప్పుడైతే మార్కెట్ లో హిస్టారిక్ హైకి వెళ్ళాయో ఆ యొక్క యుఫేరియాలో గనక ఎక్కువగా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ కొద్ది రోజులు మార్కెట్ దూరంగా ఉండటం స్టెబిలిటీ కోసం వెయిట్ చేయటం మంచిది. ఇకపోతే ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే దీర్ఘకాలిక మదుపుదారులకు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వాళ్ళు బాగా ఎక్కువ లాభాలు ఉన్నటువంటి కంపెనీల్లో ఉన్నటువంటి కొంత లాభాలు చేర్చుకుని తీసుకోవటం మంచి నిర్ణయం అవుతుంది. అలాగే కొత్తగా పెట్టుబడి పెడదాల్సిన ఇన్వెస్టర్లు అయితే మాత్రం మార్కెట్ యొక్క పరిస్థితులను జాగ్రత్తగా గమనించి క్వాలిటీ స్టాక్స్ లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సార్, ప్రస్తుతం ఏ రంగాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారు? అయితే ప్రస్తుతము లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రధానంగా ఫార్మా రంగము, హెల్త్ కేర్, అలాగే హాస్పిటాలిటీ, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాల్లో ఫోకస్ చేసి దీర్ఘకాలిక ప్రాతిపదికలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ కి చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. ఏదైనా కానీ కనీసం 3 సంవత్సరాలు ఆ పైన ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే మనం అనుకునేటువంటి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే స్పెక్యులేషన్ పట్ల మాత్రం జాగ్రత్తగా ఉంటూ ట్రేడర్స్ మాత్రం అప్రమత్తంగా ఉంటాం మంచిది. మరొకసారి మన భారతీయ స్టాక్ మార్కెట్ 80,000 స్థాయి సెన్సెక్స్ ని టచ్ చేసిన సందర్భంగా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. ఈ తరహా ట్రేడింగ్ ల వలన డాలర్ తోటి రూపాయి మారకం విలువ దగ్గర హెచ్చుతగ్గులు ఏ విధంగా ఉంటాయంటారు సార్? అయితే కేవలం ఈ యొక్క ట్రేడింగ్ వల్ల మాత్రమే మన యొక్క రూపాయి మార్కెట్ విలువలో ఎక్కువ మార్పులు రావండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దేశంలో ప్రజెంట్ ఫారెక్స్ రిజర్వ్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఎప్పుడైతే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ స్ట్రాంగ్ గా ఉండయో అలాగే మన యొక్క విదేశీ మార్కెట్ నిల్వలతో పాటు బంగారం నిల్వలు కూడా స్ట్రాంగ్ గా ఉండయో మనకి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ లో రూపీ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం అంటే రానున్న రోజుల్లో కూడా మరీ ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ రాకపోవచ్చు. ధన్యవాదాలు జీవిరావు గారు. నమస్తే అండి.